ఎవరు మనోభావాల వల్ల సార్ 100 మంది ఉన్నా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను అధికారికి తెలియజేశాను. రెండు రోజుల నుంచి దాదాపుగా 100 ఫ్లెక్సీలు పడ్డాయి. ఒక్క ఫ్లెక్సీ తీసుకోనండి, ఒక్క తీసుకోనండి, 2 డేస్ టైం తీసుకోండి. తర్వాత సోమవారం నేను చేస్తాను. మళ్ళా 100 చెప్తాను. అట్లా కాదు, ఏదైనా పరిస్థితి ఉంటే నన్ను కైండ్లీ అర్థం చేసుకోండి. మా అబ్బాయి నన్ను కూడా నెలలో నుంచి ఈ రోజు వెళ్ళారు కదా. అవును, ఈ రోజు వెళ్ళారు. డీసీ గారు చెప్పారు, చెప్పాను ఇచ్చారు. అసలు తీసుకుంటా ఒకటి కట్టి సార్, ఇమిడియట్ గా కావాలండి. ఒకటి కట్టి ఒకటి మా కోసం. దీనికి లేని నియమం దీనికి లేని పర్మిషన్ ప్రజాస్వామ్యం కదా. అవును, ప్రజాస్వామ్యంలోనే ప్రజాస్వామ్యం అంటే గవర్నమెంట్ హాఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్. బట్ మేము ఇబ్బంది పడుతున్నాం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజాస్వామ్యంలో మా బిడ్డలు ఎంత మంది ఉన్నారు, వీళ్ళందరూ బ్లేడ్ పెట్టి కోసేస్తే తప్పు, నా ఫ్లెక్స్ కట్టుకుంటే తప్పు లేదు. కాల్చిన ఈ ఫ్లెక్స్ కాల్చిన తప్పు, నేను తప్పు చేయడం లేదు. అవును, ఆ చట్టాన్ని గౌరవించండి. అందరికి ఒకే చట్టమా, వేరు వేరే ఉన్నాయండి? అందరికి ఒకటే చట్టం అయితే తీపించండి సార్. తీపించండి. దీనికి లైసెన్స్ లేదు, నేను చెప్తున్నాను. మీరు పరిశీలించుకోండి. అవును సార్, దీనికి నియంత్రించిన మీరు నన్ను ఎందుకు నియంత్రిస్తున్నారు? దీన్ని కట్టేటప్పుడు ఈ రోజు 30 ఫ్లెక్స్ కట్టారు సార్. ఎల్లూరు రోడ్ సిటీ పరిధిలో ఈ రోజు 30 ఫ్లెక్స్లు కట్టారు. వాటన్నిటికీ లేదు ఒక్క ఫ్లెక్స్ ఏం సార్? నా నిరసన నన్ను తెలియజేయండి. నేను సార్, నేను ట్రస్ట్ మీట్ కట్టిన తర్వాత తీసేస్తాను, మీకు మాటిస్తాను. లేదు సార్, మీరు కట్టేది కట్టేస్తాను. నేను ఎంత ఒక్కొక్క కట్టా, ఇది తీపించండి, నేను ఆగిపోతాను. వస్తున్నారు, ఇవన్నీ మర్చిపోయి వ్యంగ్యంగా మీరు క్యాప్షన్లు పెడితే సరిపోదు. మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేకపోయారు, కనీసం పేద మైనార్టీకి చెందిన దుల్హాన్ పథకం కూడా ఇప్పటికీ అమలు కాకుండా మీరు దుర్వినియోగపరుస్తున్నారు. పేదలకి మీరు రిప్రజెంటేటివ్ కాదు, ధనికులకు దోచుకు తినే వాళ్ళకి రోల్ మోడల్ మీరు అని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి ఎస్పీ గారికి అయితే, కమిషనర్ గారికి అయితే పరి మార్లు ఫోన్ చేయడం జరిగింది. నగర డిఎస్పీ గారిని, కొంతమంది అధికారులను సంప్రదించడం జరిగింది. జన సైనికుల మనోభావాలు దెబ్బతినేటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి, వీటిని తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోండి. పిల్లల పొరపాటున తగలబెట్టినా, బ్లేడ్తో కోచినా కూడా ఇది పెద్దదైపోతుంది. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత ఉంది అని చెప్పి ఈ ఏరియా 6 టౌన్ నగర సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్క ఫ్లెక్స్ చెప్పి మేము ఏర్పాటు చేస్తే, ఇదే ఫ్లెక్స్ మంది ఫ్లెక్స్ చూసినట్లయితే పాపం పసివాడు, ఆయనకేం తెలియదు. 450 కోట్ల అవినీతి ఆరోపణ, 100 కోట్ల సంపాదన, ఇసుక గ్రావల్ అక్రమ రవాణా, ఇదే క్యాప్షను. రానున్న రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో అధికారులు స్పందించి ఈ ఫ్లెక్సులు కానీ తీకపోతే ఖచ్చితంగా ప్రతి ఫ్లెక్స్ పక్కన కూడా ఇట్లాంటి ఫ్లెక్స్ ఒకటి మేము జనసేన పార్టీ తరఫున ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా దీని మీద నిరసనలు ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. జై జగన్.